ఎవరున్నారో చూడండి, జోవియల్ జ్యోతి ఉంది మా అక్కయ్య. ఎందుకు ఉంది ఏంటి అంటే, ఒక క్వశ్చన్ పేపర్ రాసుకొచ్చింది, నన్ను ఏదో క్వశ్చన్స్ అడుగుతుందంట. నాకైతే భయం భయంగా ఉంది. మొన్ననే చెప్పాను కదా నేను, అక్కయ్య ఏదో సీక్రెట్ గా క్వశ్చన్స్ రాస్తుంది పిల్లలతోటి కలిపి అని. వీళ్ళందరూ నన్ను పరీక్ష పెట్టడానికి రెడీగా ఉన్నారనమాట. అందుకే ఈ రోజు అక్కయ్య శారీస్ కూడా కట్టుకొని అనమాట, అందుకే శారీ కట్టుకున్నాను. ఇది అక్కయ్య చీరనే, ఈ సారి రెండు అక్కయ్యే. ఈ శారీ గురించి నన్ను అడగొద్దు. కాకపోతే అక్కయ్య శారీస్ కలెక్షన్ అనేది ఇంతకు ముందు చూపించాను కదా, చాలా మందికి నచ్చింది శారీస్ కలెక్షన్ అనేది. ఇప్పుడు మరి 1 ఇయర్ నుంచి ఇంకా చాలా చీరలు కొనుక్కుంది నాకు తెలిసి, కబోర్డ్ లో ఉన్నాయి. మరి మీలో ఎవరికైనా అక్కయ్య శారీస్ చాలా తక్కువ రేట్ లో ఉంటాయి కదా చూడాలనిపిస్తే కనుక, కమెంట్ సెక్షన్ లో అక్కని అడగండి, అక్క మీకు కొత్త చీరలు చూపించమని. అక్కయ్య తోటి శారీస్ వీడియో కూడా చేద్దాం కావాలంటే, ఈ శారీస్ ప్రైజెస్ అన్ని కూడా ఆ వీడియోలో చెప్తాము. ఇంకా ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి అన్నమాట అందుకని. సరే, ఇంతసేపు చెప్పేశాను, ఈ రోజు నాకు మాటలు లేవంట ఫ్రెండ్స్, అంటే అక్కయ్య మొత్తం లీడ్ చేస్తుంది. అక్క ఇంకా నా ఛానల్ నీ సొంతం చెప్పు. ఏం లేదు ఫ్రెండ్స్, నాకు చాలా రోజుల నుంచి కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నమాట. అసలు యూట్యూబ్ ఏంటి, అసలు చెల్లి ఎలా స్టార్ట్ చేసింది, అవన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ చాలా మంది వ్యూయర్స్ కూడా డౌట్స్ ఉండి ఉంటాయి. నాతో పాటుగా వీళ్ళ వ్యూయర్స్ కూడా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ రోజు నేను ఒక స్మాల్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ చేశాను. ఎంతైనా లెక్చరర్ కదండి, ఆ క్వశ్చన్ పేపర్ అనేది పేపర్ మీద ఉంటేనే బాగుంటుందని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశాను. ఆ క్వశ్చన్ పేపర్ చూస్తూ మనం తన క్వశ్చన్స్ అడుగుదాము. ఇప్పుడు ఏ విధంగా చెప్తుందో కూడా మనం చూద్దాం. అసలు ఆ యూట్యూబ్ లో ఊరిక వీడియోస్ చేయడం కాదండి, క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పగలుగుతుందా లేదా కూడా ఇప్పుడు చూద్దాం మనం. వీడియోస్ చేయడం ఇంత పెద్ద ఛానల్ చేశాను, 160,000 మంది సబ్స్క్రైబర్స్ చేశాను. వేరు క్వశ్చన్ పేపర్ చదవడం, వేరు ఎగ్జామ్ పెట్టినప్పుడు రాయడం, వేరు ఆ పాస్ అవ్వడం, వేరు. ఈ రోజు మనం అడిగిన క్వశ్చన్స్ కి తను కరెక్ట్ గా సమాధానం చెప్తుందా లేదా, మీరు ఆ క్వశ్చన్స్ కి సాటిస్ఫై అయ్యారా లేదా, అవన్నీ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయాలి. అప్పుడు మనం తనకి ఒక సర్టిఫికెట్ ఇద్దాం, అంతే. యూట్యూబ్ సక్సెస్ సర్టిఫికెట్ తనకు ఒకటి అందజేద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ లోకి ఎంటర్ అవుదాము. అసలు ఏంటి అనేది మనం, అసలు తన లైఫ్ యూట్యూబ్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ చేసిందో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉండి ఉంటాయి, అవన్నీ కూడా మనం అడిగి తననే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంత పెద్ద ఛానల్ ఏ విధంగా స్టార్ట్ చేసింది, తర్వాత దాని గురించి తను ఏ విధంగా అంటే ఏ విధంగా తెలుసుకుంది, యూట్యూబ్ గురించి ఏ విధంగా తెలుసుకుంది, అవన్నీ ఇప్పుడు మనము అడిగి తెలుసుకుందాం తనని. వ్యూయర్స్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, నాతో పాటుగా వ్యూయర్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఈ ఛానల్ ని. యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన అసలు నీకు ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అది మాకు చెప్పాలి. ఓకే, యూట్యూబ్ పెట్టాలన్న ఆలోచన నాకు 2.5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అక్క. అంటే అంతకుముందు ఒక 6 నెలల నుంచి కూడా అనిపించింది నాకు, 3 ఇయర్స్ బ్యాక్ అనిపించింది. అంటే నేను ఖాళీగా ఉన్న టైం, 20 సంవత్సరాల నుంచి నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను కాబట్టి, ఖాళీగా ఉన్న టైంలో నాకు అనిపించేది అనమాట ఏదో ఒకటి చేయాలి చేయాలి అని. రమేష్ ట్రాన్స్ఫర్స్ వల్ల నేను ఏ జాబ్ చేయలేకపోయాను కాబట్టి ఏదో ఒకటి చేయాలనే కోరిక నాకైతే కలిగింది. అందులో ఇంట్లో ఉంటూనే ఈ యూట్యూబ్ లో వీడియోలు అనేది చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత, 3 సంవత్సరాల క్రితం తెలిసింది నాకు అట్లా చేసుకోవచ్చు ఇంట్లోనే మనమే ఎడిటింగ్ అదంతా అని. బట్ నాకు అప్పుడు ధైర్యం చాలా లేదనమాట, ఏమో చేయగలనో లేదో అని. బట్ 2.5 ఇయర్స్ బ్యాక్ సడన్ గా వీళ్ళ ఎవరికి చెప్పలేదు, ఫ్యామిలీకి ఎవరికి చెప్పలేదు. అప్పుడు మేము వరంగల్ లోనే ఉండేవాళ్ళం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు, అనుకోని ఇంకా ఇప్పుడు చేద్దాం, నాకైతే కుకింగ్ టాలెంట్ ఉంది, ఇంటి పనులు నీట్ గా చేసుకోగలను, ఈ 20 సంవత్సరాల హౌస్ వైఫ్ ఎక్స్పీరియన్స్ ని నేను మన వ్యూవర్స్ కు చూపించాలని మనసులో అనుకోని. బట్ నాకేంటంటే ఎక్కువగా ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదు, బయట ఎక్కువ కాంటాక్ట్స్ ఉండవు, ఓన్లీ ఇంట్లోనే పని చేసుకోవటం, అలా ఫ్యామిలీతో స్పెండ్ చేయటం అంతవరకే కాబట్టి, అసలు ఇంత చేయగలనా లేదా అనే డౌట్ తోటైతే స్టార్ట్ చేశాను. జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి, ఎడిటింగ్, థంబ్నెయిల్ ఇవన్నీ ఏమీ తెలియదు. ఒక ఇంట్రడక్షన్ వీడియో చేసి పోస్ట్ చేసేసాను, వీళ్ళెవరికి చెప్పలేదు అప్పుడు, అమ్మకి కానీ అక్క వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదు. అక్క ఇంకా తన బిజీలో తనే ఉంటుంది, అమ్మ వాళ్ళు విలేజ్ లో ఉంటారు. ఇక నాదేదో నేను కామ్ గా వీడియో స్టార్ట్ చేసేసి యూట్యూబ్ లోకి అయితే పెట్టేశాను ఫస్ట్ వీడియో. ఏదో వేరే వీడియోలు చూసుకుంటూ దాని ద్వారా అప్లోడ్ చేసేసాను. చేసిన తర్వాత 1 డే తర్వాత రమేష్ గారికి చెప్పాను, వీడియో ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత రమేష్ కి చెప్పాను. అది అడుగుతాను, అది ఇప్పుడే చెప్పొద్దండి. మేము అడిగింది ఏంటి, పెట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడిగాం. ఎందుకు వచ్చింది అంటే కనుక మెయిన్ గా కూడా కొంచెం బోర్ అనిపించింది లైఫ్ లో ఇంకొక సర్టన్ టైం కి వచ్చేసరికి. ఎందుకంటే స్మైలీ 9th 10th కి వచ్చేసింది, బిజీ అయిపోయింది తన స్టడీలో, తను చాలా బిజీ అయిపోయింది. రమేష్ గారికి ఏమో జాబ్, తన జాబ్ లో చాలా బిజీగా ఉంటారనమాట, కెరీర్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇస్తారు.
ఇంకా వాళ్ళిద్దరు బిజీ అయిపోయిన తర్వాత నాకు కొంచెం బోర్ అనిపించింది ఇంట్లో. ఆ బోర్ ని ఏదో ఒక రకంగా నేను బయటపడాలి, ఎందుకంటే అత్తయ్య తన బిజీ, తను తన జాబ్ కి వెళ్తా ఉంటారు, తన బిజీ, అమ్మ వాళ్ళు విలేజ్ లో ఉంటారు, ఇంకా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఒక్కోసారి నాకే చాలా బోర్ అనిపించింది. ఆ బోర్డం పోగొట్టుకోవటం కోసం ఏదో చేయాలనే తపనతోటి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అనుకోకుండా, ఏది ప్లాన్ గా చేయలేదు, ప్లాన్ చేస్తున్నా. ఓకే ఓకే, చాలా సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి వెళ్దాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు దాని ఫస్ట్ క్వశ్చన్ కి అయితే మనకి ఆన్సర్ ఇచ్చారు, మీరు సాటిస్ఫై అయ్యారు లేదనేది మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ మీరు ఛానల్ పెడతాను అని అన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అందరి యొక్క రియాక్షన్ ఎలా, ఏ విధంగా ఉంది అది, అసలు మీరు ఫస్ట్ ఫీల్ అయి ఉంటారు. మీరు ఒక్కొక్కరికి చెప్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అయి ఉంటారు. నా రియాక్షన్ అయితే నాకు తెలుసు, కానీ అందరిది అయితే తెలియదు కదా. ఒక్కసారి ఒక్కొక్క క్లుప్తంగా నాకు ఒక్కొక్కరి గురించి చెప్పండి. ఓకే, ఫస్ట్ నేనైతే చెప్పాను కదా, ఫస్ట్ పెట్టిన రోజు ఎవరికి తెలియదు, ఛానల్ పెట్టినప్పుడు కంగ పెట్టేసుకున్నాను ఎవరికి చెప్పకుండా. ఫస్ట్ నెక్స్ట్ డే రమేష్ కి చెప్పాను, ఫస్ట్ చెప్పింది రమేష్ కే. రమేష్ ఏమన్నారంటే, నీ ఇష్టం, నువ్వు చేయగలను అనుకునే కాన్ఫిడెన్స్ ఉంటే కంటిన్యూ చేసుకో, నేనైతే దేనికి రిస్ట్రిక్షన్స్ ఇవ్వను, బట్ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు, అదొక్కటి మాత్రం చెప్పారు. నేనేదో నీకు చేయాలి, హెల్ప్ చేయాలని కొంచెం నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నువ్వు మళ్ళీ బాధపడొద్దు, రమేష్ నువ్వు నాకు హెల్ప్ చేయట్లేవు అట్లా అనొద్దు అని చెప్పారు అనమాట రమేష్ గారు. రమేష్ నీ హెల్ప్ అసలు వద్దు, నాదేదో నేను కష్టపడి నేను ఏదో నేర్చుకొని చేసుకుంటానని చెప్పాను. తర్వాత స్మైలీకి చెప్తే స్మైలీకి అయితే అసలు ఇష్టం లేదండి, ఒక మాట చేసింది అనమాట స్మైలీ. అంటే స్మైలీకి ఏంటంటే నేను మొత్తం టైం స్మైలీకే కేటాయించాలనే కొంచెం తనకి ఉంటుంది అనమాట, మమ్మీ మళ్ళీ దీంట్లో బిజీ అయిపోతుందేమోనని స్మైలీకి ఇష్టం లేదు. తర్వాత ఇంకా సహకరించింది లేని కదా, ఫస్ట్ లో ఒక 6 మంత్స్ అయితే స్మైలీకి అస్సలు ఇష్టం లేదండి, అది స్మైలీ రియాక్షన్. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మ నాన్న, నేను చెప్పింది అమ్మ నాన్నకి, నెక్స్ట్ చెప్పింది మాత్రం అమ్మ నాన్నకి చెప్పినప్పుడు అంత పెద్ద రియాక్షన్ ఏం లేదండి. నిజంగా ఏంటంటే వాళ్ళకి అప్పుడు యూట్యూబ్ ఒకటి తెలియదు, అదే చెప్తున్నాను, అదే కదా నేను చెప్తున్నాను, అమ్మ నాన్న మీద లేదు, స్తబ్దంగా ఉండిపోయారనమాట. ఏదో చేస్తారంటది, ఏం వీడియోలో ఏంటో, వాళ్ళు ఇట్లా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారండి నేను చెప్పినప్పుడు మాత్రం, ఫస్ట్ మాత్రం. తర్వాత నేను చెప్పింది అక్కకేనండి, నేను ఏదైనా అమ్మ నాన్న తర్వాత ఫస్ట్ అక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు నా విషయాలన్నీ. ఆ ఫస్ట్ అక్కలు చెప్పారు, అక్కలు చెప్తే అక్క కూడా పెద్ద అప్పుడు యూట్యూబ్ లో అంతా జాబ్ కి వెళ్తా ఉంటారు కాబట్టి యూట్యూబ్ లో ఈ వీడియోస్ ఇవన్నీ చూడదు అక్కయ్య, నార్మల్ ఈ బ్లాగింగ్ అంటేనే అక్కకు తెలీదు. ఏదోలే మా చెల్లి ఏదో చేస్తానంటుంది, ఏదో చేసుకుంటుంది. ఓకే బుజ్జి అన్నది, నేను 2-3 వీడియోలకు అక్కతోటి బయటకు వెళ్ళినప్పుడు తీసాను, మంచిగా సహకరించింది కానీ ఏదో మా చెల్లె చేసుకుంటుంది, ఏదో చేస్తుందిలా అనుకుంది మా అక్కయ్య, కానీ సహకరించారు ఫ్రెండ్స్. ఎవరు ఇంత కష్టం ఉంటుందని అయితే నాకు నో చెప్పలేదు, బట్ అక్కయ్య చెప్పలేదు, అమ్మ వాళ్ళు చెప్పలేదు, నాన్న చెప్పలేదు, అమ్మ నాన్న కూడా చెప్పలేదు అనమాట. అందరైతే ఓకే చేశారు, కానీ ఏం చేస్తున్నాదో అనేది వాళ్ళకి తెలియలేదు అనమాట. కరెంట్ బెయిన్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేసుకోండి, ఏం చేస్తున్నాడో తెలియదు కానీ సహకరించారు. అండ్ తర్వాత నేను చెప్పింది మా అత్తమ్మ వాళ్ళకి అండ్ మా అత్తమ్మ తరపు మా రిలేటివ్స్ కి చెప్పాను అనమాట, వాళ్ళు కూడా చేసుకో అన్నారు, బట్ వాళ్ళకి కూడా సేమ్ రియాక్షన్ ఏనండి. ఇక్కడ ఏదైతే ఒక చెప్పాలంటే నిజంగా అప్పుడు యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు లేండి, 2.5 ఇయర్స్ బ్యాక్ ఇంత యూట్యూబ్ గురించి, లాక్డౌన్ తర్వాత యూట్యూబ్ లో అంటే తెలిసింది కానండి చాలా మందికి, లాక్డౌన్ కి ముందు యూట్యూబ్ గురించి ఇలా లేడీస్ వీడియోలు చేస్తారన్న విషయం తెలియదు. కాబట్టి ఫ్యామిలీ వాళ్ళంతా స్టార్టింగ్ లో నీలిమ ఏదో చేస్తానంటుంది, ఎప్పుడు ఇంట్లో ఉండే ఈ పిల్ల ఏదో చేస్తానంటుందని ఒక ఎక్స్ప్రెషన్, క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫస్ట్ లో పెట్టారండి. 6 నెలల తర్వాత మాత్రం అందరు సహకరించారండి, వీళ్ళందరి సపోర్ట్ తోటి ఇంకా దూసుకుపోయారు అనమాట. ఇది ఇంకా నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి, నేను ఏదో చెప్పేశాను. అందరు ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రియాక్షన్ ఏంటి? తర్వాత మా అన్నయ్య గురించి చెప్పాలండి. మా అన్నయ్య వదిన హైదరాబాద్ లో ఉంటారు కదా, మా అన్నయ్య వదినకి కూడా చెప్పాను, అప్పుడే అక్కయ్య వాళ్ళకి చెప్పినప్పుడే చెప్పేశాను అనమాట. అన్నయ్య కూడా సేమ్ అందరి అంతే, అన్న వదిన, మా వదిన అయితే వాళ్ళ ఫ్రెండ్స్ టీచర్స్ అందరికి చెప్పింది, అక్కయ్య కూడా ఇక్కడ వాళ్ళ కాలేజ్ లో టీచర్స్ లెక్చరర్స్ అందరికి చెప్పింది అనమాట. అంతవరకు సపోర్ట్ ఇచ్చారండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పటం అలా చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అన్న వదిన కానీ అక్క కానీ బావగారు కూడా సపోర్ట్ చేశారండి. మా బావకి ఇలాంటి అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో, ఎందుకంటే నాకు మా అమ్మ నాన్న తర్వాత మా బావ అక్కే అనమాట, మెయిన్ గా కూడా తల్లి తండ్రి లాగా నేను ఫీల్ అవుతాను. మా బావగారు ఏమనుకుంటారో అని ఒక చిన్న మనసులో ఉండేది, కానీ నిజంగా ఫ్రెండ్స్ మా బావగారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. వీడియోస్ లో చూస్తూ ఉండండి, లాస్ట్ మనం ఫ్యామిలీ పిక్ తీసినప్పుడు ఇట్లా అన్నేస్తారు మా బాబు, ఇలా అంటారు అనమాట. నిజంగా నన్ను కూతురు లాగే ఫీల్ అవుతారు,
నన్ను ఇది నేను చేసినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నేను కొంచెం భయపడ్డాను మా బావగారి గురించే, ఎలా తీసుకుంటారు మా బావ అని. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటాను కదా, మరి ఎలా చేస్తుంది అనుకుంటారు కదండి వాళ్ళు కూడా, కొంచెం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. మరి ఆడపిల్ల ఉంది, ఏదన్నా కొంచెం మిస్టేక్ చేసినా నా కూతురు మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి పెద్దవాళ్ళుగా కొంచెం వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నాకు అది ఉండేది భయం. బట్ మా బావగారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు, అందరు కూడా ఏదన్నా నేను వీడియో స్టార్ట్ చేయగానే వాళ్ళందరూ రెడీగా ఉంటారనమాట హ్యాపీగా. రియల్లీ చాలా మంచి ఫ్యామిలీ నాకు దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే ఓకే, మేము సాటిస్ఫై అయ్యాము ఇంకా ఆన్సర్ కి. తర్వాత అసలు యూట్యూబ్ పెట్టాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా నేర్చుకున్నావు, అంటే అసలు దాని గురించి నాలెడ్జ్ అయితే నీకు అసలు లేదు కదా, ఏ విధంగా నేర్చుకున్నావు, నీకు ఎవరైనా హెల్ప్ చేశారా లేదా నీవే ఓన్ గా నేర్చుకున్నావా? ఓకే ఓకే, ఇది మంచి క్వశ్చన్ అండి. అసలు నిజంగా కూడా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ లోకి వచ్చే వాళ్ళకి కూడా 2.5 ఇయర్స్ బ్యాక్ ఇంత యూట్యూబ్ గురించి నాలెడ్జ్ చాలా మందికి లేదు కాబట్టి నేనైతే కంప్లీట్ గా ఫోన్ లోనే చూసి చాలా మంది వీడియో ఎడిటింగ్ ఛానల్స్, అంటే హిందీలో చూసేదన్న, కొంచెం హిందీ వచ్చు కాబట్టి అప్పుడు తెలుగులో ఇన్ని ఎడిటింగ్ ఛానల్స్ అవి లేకుండే హిందీలోనే చూసి ఒక ఫోన్ లో, అంటే నా దగ్గర ఇంకొక డబల్ ఫోన్ ఉండేది స్మైలీకి సంబంధించింది, నా ఫోన్ లో చూసుకుంటూ దాంట్లో ఎడిటింగ్ నేర్చుకునేది అన్నట్టు. నైట్ నిద్ర పోకుండా 3 వరకు అర్ధరాత్రి 3-4 కూడా అయ్యేది, రమేష్ అండ్ స్మైలీ పడుకునే వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నాను. అలా నెల రోజులు నేర్చుకున్నాను, ఒక పక్క వీడియో పెడుతూనే ఉన్నాను ఛానల్లో, ఇంకా నేర్చుకుంటూ నేర్చుకుంటూ అలా ఒక నెల రోజులు ఎవరి సపోర్ట్ లేదండి, ఒక్కరి హెల్ప్ కూడా అడగలేదు. నేను ఫ్యామిలీ మెంబర్స్ నన్ను హెల్ప్ చేయమంటే నేర్పించమంటే ఎవరైనా కొంచెం నేర్పిస్తారేమో కానీ, ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు, స్మైలీ 10th, రమేష్ గారు ఆఫీస్, అక్కయ్య పిల్లలు బిజీ 10th ఇంటర్లు, అందుకని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఒక్కదానే చాలా కష్టపడ్డాను. ఒక ప్యాషన్ ఇంట్రెస్ట్ నేను మెయిన్ గా యూట్యూబ్ లోకి వచ్చింది, మనీ వస్తుందో రాదో అప్పటికి నాకు ఇంకా నాలెడ్జ్ కూడా లేదనమాట, ఏదో ఒక పని నాకు కల్పించుకోవాలి, నేను నా లైఫ్ లో బిజీగా ఉండాలని ఒక్క ఉద్దేశంతో చాలా కష్టపడ్డాను. ఎవరి హెల్ప్ అడగలేదు, ఏ యూట్యూబర్ కూడా నాకు తెలియదు, ఒక్కదాన్ని సొంతంగా కష్టపడి ఛానల్ ని గ్రో చేసుకున్నాను. చాలా గ్రేట్ అండి, ఎందుకంటే తను సొంతగా నేర్చుకుని యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు తీసుకెళ్ళిందంటే దాదాపుగా 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఇంకా క్రాస్ అయ్యారు కూడా తనకి, చాలా గ్రేట్ నిల్మా నువ్వు. తర్వాత ఈ 2.5 ఇయర్స్ లో సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఒక ఒక దిక్కు వచ్చేస్తారండి, కానీ ఇంట్లో 24 అవర్స్ ఉండే వాళ్ళు ఇంట్లో రమేష్ తర్వాత స్మైలీ వీళ్ళిద్దరు అయితే ఇంట్లో ఉంటారు కదండి, మరి వాళ్ళు ఏ విధంగా నీకు అంటే మొదట్లోనే అయితే పెద్దగా అంటే వాళ్ళు ఇచ్చారు కానీ అది లేదు, తర్వాత తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్స్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ 6 మంత్స్ నా ఛానల్ లో స్మైలీ రమేష్ గారు కూడా ఏదో లైట్ గా నెలకొకసారి అలా కనపడ్డారు, కుకింగ్ టిప్స్ చేశాను ఫస్ట్ 6 మంత్స్, వాటితో ఛానల్ కి నేను 67,000 సబ్స్క్రైబర్స్ ని కూడా తెచ్చుకోగలిగాను. 67,000 సబ్స్క్రైబర్స్ వరకు నేను ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ మా రమేష్ ని స్మైలీ కూడా ఎక్కువ చూపించలేదు. 67,000 సబ్స్క్రైబర్స్ వరకు నేను సొంతగా ఛానల్ ని నడుపుకుంటూ చాలా తొందరగా గ్రోత్ వచ్చింది. 6 నెలల్లోనే ఫస్ట్ శాలరీ కూడా తీసుకున్నాను, 21,000 నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది, 21,000 వచ్చింది అనమాట. అప్పుడు నేను సొంతగానే వచ్చాను కదా 6 నెలల తర్వాత, నేను ఫస్ట్ శాలరీ ఎప్పుడైతే తీసుకున్నానో అంటే నేను ఒకటి చేయగలను అనుకున్నప్పుడు, అప్పుడు వరకే స్మైలీ రమేష్ ఏంటంటే మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు, మేము రాము వీడియోస్ లో కానీ ఖచ్చితంగా చెప్పేసేవాళ్ళు, కొంచెం మనసులో బాధ అనిపించేది. బట్ ఓకే, వాళ్ళు ఫస్ట్ చెప్పారు కదా నేను మేము ఛానల్లో కనపడమని, వాళ్ళని నేను ఏమి ఇబ్బంది పెట్టలేదు, నాదేదో నేను చేసుకున్నాను. తర్వాత 50,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నాకు రమేష్ గారు ఉంగరం కొనిచ్చారనమాట 50,000 సబ్స్క్రైబర్స్ కి. ఇంకా ఆ రోజు నుంచి ఫస్ట్ రమేష్ గారు కనపడటం మొదలు పెట్టారు మన ఛానల్లో, ఇంకా అక్కడి నుంచి రమేష్ గారు కూడా స్మైల్ అనిపించిందేమో తన మనసుకి, నేను ఏం అడగలేదు అనమాట, తన మనసుకి అనిపించి నీలిమా ఆ రోజే చెప్పారు నాకు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానని చెప్పి, ఇక్కడ నుంచి నువ్వు నీ ఛానల్లో నేను ఎప్పుడైనా కనపడాలన్నా నేనైతే నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను అని చెప్పారు. రియల్లీ తన నుంచి తను నేను అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ నుంచి రమేష్ గారు చాలా సపోర్ట్ చేశారు, చాలా వీడియోస్ లో తను సండేస్ ఎప్పుడైనా వీలున్నప్పుడు కనపడుతుండేవాళ్ళు. స్మైలీ కూడా అంతే, 6 నెలల తర్వాత చిన్న చిన్నగా మోల్డ్ అయింది అనమాట. తనకి ఏంటంటే నేను స్మైలీకి ఎక్కువ టైం ఇవ్వాలి, తను అది జెలస్ గా ఫీల్ అవుతుంది అనమాట, నేను వేరే వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే ఆ జెలసీనెస్, ఒకటే కూతురు కదా అనమాట ప్రాబ్లమ్. ఆ తర్వాత స్మైలీ కూడా చిన్నగా ఇన్వాల్వ్ అయింది, కనపడుతూ అప్పుడప్పుడు కనపడుతూ ఉండేది ఛానల్. అలా వాళ్ళిద్దరు పాపం చాలా సాక్రిఫైసెస్ కూడా చేశారు, ఏంటంటే ఒక్కోసారి నేను వీడియోలు షూటింగ్ చేసుకుంటూ ఒక 1 అవర్ ఫుడ్ లేట్ అయినా కూడా అడ్జస్ట్ అవ్వటము, ఫస్ట్ లో నేను నైట్ కొంచెం లేట్ గా నిద్రపోయి ఎడిటింగ్లు చేసి మార్నింగ్ టైం కొంచెం లేట్ గా లేచిన వాళ్ళిద్దరు అడ్జస్ట్ అవ్వటము, అలా ఫ్యామిలీలో చాలా 6 నెలలు అయితే చాలా సహకరించారు కాబట్టి
ఆరు నెలల్లో అన్ని కంప్లీట్ చేసుకొని ఛానల్ ని గ్రోత్ చేసుకొని 67,000 సబ్స్క్రైబర్స్ అప్పుడు ఆరు నెలల్లోనే తెచ్చుకోగలిగారు. తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మరి ఒక ఏదైనా ఒక జాబ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఫ్యామిలీకి తర్వాత మనం చేస్తున్న జాబ్ కి ఏ విధంగా సాటిస్ఫై చేస్తాం? మరి యూట్యూబ్ చేస్తున్నప్పుడు జాబ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను ఏంటంటే మార్నింగ్ 9 కి వెళ్ళేసి ఈవినింగ్ 4 కి వచ్చేస్తాను, ఇంట్లో ఉండను కదా. కానీ వీళ్ళు 24 అవర్స్ ఇంట్లోనే ఉంటారు, కానీ జాబ్ చేస్తూ మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ కూడా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అది ఏ విధంగా నువ్వు చేసుకోగలుగుతున్నావు అది ఒకసారి చెప్పండి. ఓకే, ఫస్ట్ నుంచి కూడా నేను ఒక్కటే చేశానండి, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కాకూడదు నేను చేసే పని అనేది. ఏంటంటే ఇంట్లోనే ఉంటూనే జాబ్ చేయాలి, మేము మా జాబ్ కి వాల్యూ ఉండదు. ఇప్పుడు 9 to 5 ఒక లేడీ బయటకు పోయిందంటే ఏదో జాబ్ చేస్తుందన్న వాల్యూ ఉంటుంది, కానీ ఇంట్లో ఉంటూ యూట్యూబ్ లో వీడియోలు చేసే వాళ్ళకి అంత వాల్యూ ఉండదు. అంత టైం మేము డబ్బు సంపాదించినా కూడా వాటికి విలువ ఉండదు అనమాట. ఏంటంటే వీళ్ళు ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నారు కదా, ఏదో ఒకటి అనిపిస్తుంది. కానీ మేము కూడా 9 to 5 జాబ్ కంటే మేము 9 to 10 అంత టైం కేటాయిస్తే ఒక వీడియో రెడీ అవుతుంది. బట్ అది ఎవరికి కనపడట్లేదు, ఇప్పటికీ కూడా అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని చాలా మంది. బట్ చాలా కష్టం ఫ్రెండ్స్, రోజు వీడియో ఏదో వారంలో ఒకటంటే పెట్టొచ్చు, కానీ రోజు ఒక వీడియో మీకు ప్రెజెంట్ చేయాలి. మార్నింగ్ 9 o'clock కల్లా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అంత పోస్ట్ చేయాలంటే ఎన్ని ఎంత కంటెంట్, 2.5 సంవత్సరాల నుంచి నేను రోజు వీడియోలు పెడుతున్నానంటే ఎంత కంటెంట్ కావాలి మనకి. రోజు ఒక ఐడియా రావాలి, మనమే ప్రొడ్యూసర్స్ మీ, మనమే డైరెక్టర్స్ మీ, మనమే ఎడిటర్స్ మీ, అంతా మనమే చేసుకోవాలి కాబట్టి చాలా టైం కేటాయించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లంచ్ వాళ్ళకి చేసిన తర్వాత నా మార్నింగ్ 9 to 10 ఆ టైంలో నేను వీడియోలు అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ అంతా కూడా నిద్రపోకుండా నేను వీడియోలు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా నా ఫ్రీ టైం అంతా, ఇంకా ఫ్రీ అనేది ఏమీ ఉండదు, ఇంకా ఆఫ్టర్నూన్ అంతా వీడియోలు షూటింగ్ చేసుకుంటాను, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేస్తాను, తర్వాత ఎడిటింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. సైమల్టేనియస్ గా ఇది అది నేను ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ డే అంతా నైట్ టైం ఇంకా మళ్ళీ వీడియోని అప్లోడింగ్ లో పెట్టుకుంటాను డిన్నర్ చేసిన తర్వాత. ఇలా నాకు ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. బట్ ఇంత కష్టం నేను ఎందుకు పడుతున్నానంటే నాకు ఇదేదో ఇష్టంగా అనిపించింది, అందుకే కష్టపడుతున్నాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఈ రెండు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నీకు యూట్యూబ్ ఆపాలని అనిపించిందా? అబ్బా ఇంకా చెయ్యలేను ఈ సిచ్యువేషన్స్ లో అని ఎప్పుడన్నా నీ 2.5 ఇయర్స్ లో ఫీల్ అయ్యావా? అనిపించింది, 2-3 సార్లు అనిపించింది. ఏంటంటే ఫ్యామిలీలో కొంచెం ఇట్లా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే 2 సార్లు అనిపించింది ఈ విషయం నాకు. ఒకటి ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో 6 నెలలకి నాకు 5 నెలలకే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. రూల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను, యూట్యూబ్ లో ఉండే రూల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంకా ఫస్ట్ సాలరీ రాబోతుంది. ఇంకా అప్పుడే నేను ఛానల్ బాగా వీడియోలు పెట్టాలన్నమాట. ఇంకా అప్పుడు వీడియోలు తగ్గిస్తే నా ఛానలే పోతుంది. ఆ టైంలో ఏమైందంటే ఫస్ట్ నాకు ఇంపాక్ట్ పడితే మా అన్నయ్యకి చాలా సీరియస్ అయింది. అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను, ఆ వీడియో అప్పుడు నేను చెప్పాను, నేర్చుకుంటూ కూడా వీడియోస్ చేశాను. మా అన్నయ్యకి చాలా సీరియస్ అయింది. నేను చెన్నై టు హైదరాబాద్ మా ఫ్యామిలీ మొత్తం వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అక్కయ్య వాళ్ళు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు, వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అన్నయ్య దగ్గర హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఒక 10 డేస్ అసలు వీడియోస్ టచ్ చేయలేదన్నమాట. అప్పుడే నా ఛానల్ గ్రోత్ అయింది, అప్పుడే కొత్త ఛానల్ అనమాట. ఆ టైంలో నేను వీడియోలు ఆపితే నా ఛానల్కి చాలా లాస్. బట్ నేను అప్పుడు ఆపేశాను, ఎందుకంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేనిది ఇంకా మనకి ఏదుంటే ఏమిటి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా డిస్టర్బ్ అయితే ఉండలేం కదా. అందుకని అప్పుడు ఒక 10-15 డేస్ వీడియోస్ ఆపేశాను. తర్వాత అన్నయ్య కోలుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక అప్పుడు మేము చెన్నైకి వచ్చేసాము, అక్కయ్య వాళ్ళు వరంగల్ వచ్చారు. అన్నయ్య ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఒక్కసారి అనిపించింది, అయ్యో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వీడియోలు చేయలేను కదా అనిపించింది. బట్ మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పారు, అప్పుడే కదా గ్రోత్ అయింది. మా అక్కయ్య కూడా ఫోన్ చేసి, బుజ్జి ఏం కదా అన్నయ్యకి మంచిగానే ఉంది, నువ్వు ఇంత ఛానల్ గ్రోత్ చేసుకున్నావు కదా చేసుకోమ్మా అని అక్కయ్య ఫోన్ చేయలో నాకు ధైర్యం చెప్పింది అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ ధైర్యంతో మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేశాను, ఆపుదాం అనుకుని ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం ఏంటంటే మొన్న రీసెంట్ గా మీ అందరికి తెలుసు కదా మా అత్తయ్య గారు చనిపోయారనమాట. తనకి చాలా 4 మంత్స్ సిక్ అయ్యారు బాగా, అందుకని వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ నేను 4 నెలలు మన ఛానల్ని, ఇంత గ్రోత్ అయిన ఛానల్ని ఆపేశాను, కంప్లీట్ గా ఆపేశాను. చెయ్యొచ్చు, అత్తమ్మ ఇంట్లో ఉంది తనను చూసుకుంటూ ఏదైనా వీడియోలు చేసుకోవచ్చు, కానీ నాకు చేయబుద్ధి అవ్వలేదన్నమాట. మా అత్తమ్మ హెల్త్ ఇంపార్టెంట్, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యూట్యూబ్ ఉంటే ఉంది, లేకపోతే లేదు అనిపించింది అనమాట. ఎందుకంటే అత్తమ్మ కంటే నాకు ఏది ముఖ్యం అనిపించలేదన్నమాట. సరే ఏదన్నా కానీ అని ఇంకా అత్తమ్మ కోసం 4 నెలలు ఫుల్గా అత్తమ్మతో డెడికేటెడ్ గా ఉన్నాను. ఎంత చేసినా అత్తమ్మని అయితే నేను కాపాడుకోలేకపోయాను, అదొక చిన్న బాధ అయితే నాకు ఉంటుంది. బట్ 4 నెలల తర్వాత అత్తమ్మ ఇంకా కార్యక్రమం చనిపోయారు, అదంతా అయిపోయిన తర్వాత
అప్పుడు నాకు సెకండ్ టైం ఆపేద్దాం అనుకున్నాను, ఇంకా కంప్లీట్ గా ఛానల్ క్లోజ్ అనుకుంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా నా మనసు కూడా విరిగిపోయింది, అత్తమ్మ చనిపోయాక నాకు అసలు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అన్ని రోజులు నేను అత్తమ్మని బెడ్ మీద అలా చూసుకొని ఒక్కసారి నా కళ్ళ ముందే చనిపోయేసరికి నేను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. రమేష్ గారు కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, చేయాలనిపించలేదు. ఆ టైంలో రమేష్ గారు ఒకరోజు చెప్పారనమాట, నీల్మ నువ్వు చాలా డల్ అయిపోయావు, ఇంకా నువ్వు ఛానల్లో వీడియోలు చేస్తేనే నేనేటో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, నా జాబ్ తప్పదు, ఇంకా అమ్మ చనిపోయిందని నేను ఇంట్లో ఉంటే మనకు ఫ్యామిలీ జరగదు కాబట్టి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఇలా ఇంట్లో ఉంటే డల్గా ఉంటావు, నువ్వు మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయని బలవంతంగా నాకు చెప్పారు. తర్వాత అప్పుడు మీకు గుర్తుందో లేదో పెద్ద బాబు చెల్లికి స్మైల్ అసలు ఇంకా నేను చేయాలంటే రమేష్ గారు స్మైలీ కూడా ఎంకరేజ్ చేసింది. ఆ టైంలో ఇద్దరు నువ్వు వీడియోలు చేయి మమ్మీ, నువ్వు మళ్ళీ నార్మల్ గా అయిపోతావు, చూస్తే చూస్తారు ఛానల్ 4 నెలల తర్వాత పెడితే చూస్తే చూస్తారు లేకపోతే లేదన్నారు. సరేనని నేను వీడియో స్టార్ట్ చేశాను. ఆ రోజు చేసిన తర్వాత గంటకి మా చోహన్ ఫోన్ చేశాడు, అక్క ఎవరు చిన్న బాబు ఫోన్ చేస్తే ఏడ్చుకుంటూ మాట్లాడాను అనమాట, ఎందుకంటే బాధలో ఉన్నాం కదా అప్పుడే కదా అత్తమ్మ గురించి. నేను ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాడు అనమాట పెద్ద బాబు, వెంటనే మధ్యాహ్నం ఫోన్ చేసి సాయంత్రానికి నాకు టికెట్లు బుక్ చేశాడు. ఫ్రెండ్స్ నాకు తెలియకుండానే చెన్నై టు వరంగల్ టికెట్లు బుక్ చేశాడు నాకు స్మైలీకి, చేసి పిన్ని నువ్వు వస్తావా రావా అన్నాడు. నువ్వు వస్తానంటే నేనైతే నీకు నీ లైఫ్ లో నేను మాట్లాడాను అన్నాడు. నేను ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాడు అనమాట. పెంచిన ప్రేమ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నాకు రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది ఫ్యామిలీ అందరూ అంత సపోర్ట్ చేస్తున్నందుకు. అప్పుడు వచ్చేసాను వెంటనే వరంగల్ వచ్చేసాను. అప్పుడు మనం రామప్ప ట్రిప్ ఓరుగల్లి ట్రిప్ అయినా చేశాం కదా, అప్పుడు అక్కయ్య వాళ్ళు నన్ను ఎంతో ఓదార్చారు అనమాట. ఎందుకంటే నేను 4 నెలలు చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఇంట్లో, వీళ్ళకే తెలుసు నా ప్రతిరోజు కష్టం. ఎందుకంటే కంప్లీట్ గా బెడ్ మీద ఉన్న మనిషిని అన్ని ఇంకా తన పర్సనల్ అంతా కూడా నేనే చేశాను అత్తమ్మకి ఇంట్లోనే కాబట్టి, చాలా నాకు ఏడుపొచ్చేది, రోజు ఏడ్చుకునేదాన్ని, అలవాటు లేని పని కదా. అలా చేసేసరికి వీళ్ళదంతా తెలుసు కాబట్టి నన్ను దాంట్లో నుంచి బయట పడేయటం కోసం వరంగల్ రప్పించారు. అప్పుడు వరంగల్ రప్పించి నాకు చాలా హెల్ప్ చేశారు, దాంట్లో నుంచి అయితే నన్ను బయటకి అయితే తీసుకొచ్చారనమాట. అప్పుడు మన రామప్ప ట్రిప్ వీడియోస్ ఉంటాయి కావాలంటే ఎవరైనా ట్రెండింగ్ ఇల్మై వీడియోస్ రామప్ప టెంపుల్ అని టైప్ చేయండి, వస్తాయి అప్పటి వీడియోస్ అనమాట. అప్పుడే ఇంకా మళ్ళీ నేను సెకండ్ టైం స్టార్ట్ చేసింది. ఇంకా ఇప్పుడు వరకు అయితే ఏం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా చాలా ఇన్స్పిరేషన్ అండి ఇది, ఎందుకంటే 2 టైమ్స్ తనకు అనిపించి కూడా మళ్ళీ తన బయటకు వచ్చి మళ్ళీ దాని యూట్యూబ్ జర్నీని మళ్ళీ రీస్టార్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో కొన్ని ఒడిదుడుకులని వస్తూ ఉంటాయి, వాటిని తట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవ్వగలము. అది మాత్రం మా చెల్లి విషయంలో మేము చూసాం కూడా, అది రియల్ గా కూడా 4 మంత్స్ ఛానల్ ని పక్కకు పెట్టి మళ్ళీ 4 మంత్స్ తర్వాత ఛానల్లోకి వచ్చినా కూడా మీ అందరు కూడా సేమ్ అదే విధంగా మా చెల్లిని ఆదరించారు. చాలా థ్యాంక్స్ అండి యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి కూడా, ఎప్పుడు మేము మీకు రుణపడి ఉంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. ఏడిపిస్తాం అత్తమ్మ గుర్తొచ్చిన కాంచెం లాగా అవుతుంది, బట్ ఏడవకూడదనే ఒక్క ఇదితోటే రమేష్ గారు ఒకటే చెప్పారు, మా అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉంటది, మా అమ్మ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించినా ఏడవద్దు నీళ్ళు అని చెప్పారు, అందుకే నాకు ఏడుపు వస్తున్నా ఆపుకుంటున్నాను అనమాట. నెక్స్ట్, అమ్మని ఈ లాక్డౌన్ టైంలో అమ్మ కూడా కొన్ని వీడియోస్ చేశారు కదండి, అమ్మ అసలు ఏ విధంగా ఎంటర్ అయింది, చెల్లి ఏ విధంగా అసలు అమ్మని తను అసలు మామూలుగా ఎక్కువగా మాట్లాడదండి, ఏ విధంగా తనని ఈ యొక్క వీడియోస్ లోకి ఎంటర్ చేశావు నీల్మా? ఓకే, 1.5 ఇయర్ బ్యాక్ మనకు ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది కదా, ఫస్ట్ లాక్డౌన్ అప్పటికి నాకు అప్పుడే చెప్పాను కదా 67,000 సబ్స్క్రైబర్స్ ఎవరికి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎక్కువగా చూపించలేదని, ఎప్పుడో 1-2 సార్లు చూసింటారు కానీ అంతకు ముందు ఎక్కువగా చూడలేదు. 67,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను వరంగల్ కి లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ టైంలో వచ్చి 3 నెలలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయాం మేము చెన్నై రిటర్న్ అవ్వలేక. అవన్నీ మీరు వీడియోలు చూసారు అమ్మ వాళ్ళ విలేజ్ వీడియోస్ అప్పుడు వచ్చినప్పుడు, అప్పుడు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళతో నేను వీడియోలు చాలా చేశాను కదా ఫన్నీ ఫన్నీగా, అప్పుడైతే లక్షల్లో చూసారు అనమాట ఛానల్, తొందరగా కూడా గ్రోత్ అయింది. 1 లక్ష సబ్స్క్రైబర్స్ అవ్వడానికి కారణం మా ఫ్యామిలీ మెంబర్స్, అంత తక్కువ టైంలో అయ్యేదేమో, ఇంకొక 3-4 నెలలు టైం పట్టేదేమో, బట్ అంత తక్కువ టైంలో రీచ్ అవ్వ 1 లక్ష సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి వీళ్ళందరూ సపోర్ట్ అయితే అప్పుడు దొరికింది నాకు, అక్క వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ వీళ్ళందరూ సపోర్ట్, పిల్లల సపోర్ట్ కానీ దొరికింది, తొందరగా మనం ఛానల్ గ్రోత్ అయింది. అప్పుడు ఏంటంటే అమ్మ చేసేటువంటి రెసిపీస్ అన్ని మీ అందరికి బాగా నచ్చాయి అనమాట, విలేజ్ స్టైల్ కదా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఆ విలేజ్ స్టైల్స్ రెసిపీస్ అన్ని మీరు బాగా, అమ్మ ఏ పచ్చడి పెట్టినా ఏది పెట్టినా 2 లక్షలు 3 లక్షల మంది చూసారనమాట. నాకు అప్పుడు ఇంకా 3 నెలలు అయిపోయింది లాక్డౌన్ అయిపోయింది, కార్ లో రిటర్న్ వెళ్ళామన్నమాట మేము చెన్నైకి రిటర్న్ వెళ్తూ ఎక్కడ గుంటూరు దాటి అత్తమ్మ దగ్గర కలిసాం. ఆ రోజు అత్తమ్మ దగ్గర నుంచి ఒంగోలు వెళ్ళిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, కార్ లోనే రమేష్ తోటి అన్నాను అనమాట, ఫస్ట్ రమేష్ గారితో అన్నాను,
రమేష్ మా అమ్మ చేసిన పచ్చళ్ళు కానీ కూరలు కానీ చాలా మందికి నచ్చాయి. ఇంకా మా అమ్మకి చాలా రెసిపీస్ వచ్చు. ఒకవేళ ఒక రోజు వీడియో నేను పెట్టి ఒక రోజు మా అమ్మని అక్కడి నుంచి వీడియోలు తీసి క్లిప్పింగ్స్ పంపిస్తే అమ్మ రెసిపీస్ ని కూడా మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది రమేష్? అమ్మకు కూడా చాలా వంటలు వచ్చు కాబట్టి నాకు ఎందుకు ఆ ఐడియా వస్తుందంటే వెంటనే రమేష్ గారికి కూడా ఐడియా నచ్చింది. నచ్చి వెంటనే సరే మీ అమ్మతో చెప్పంటే కార్లోనే వెళ్తూనే అమ్మకి నాన్నకి ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళు కూడా సరే బుజ్జి నాకు వచ్చినాయి అయితే కొంతవరకు నేను చేస్తానన్నది. అలానే చేసి చాలా రెసిపీస్ మన ఛానల్ కి నేను చెన్నైలోకి వరంగల్ టు చెన్నై వీడియోలు వాట్సాప్ లో సెండ్ చేస్తే నేను అవి ఎడిటింగ్ చేసి పెట్టాను. ఒక 6-7 మంత్స్ దాకా ఏమో పెట్టాను కదా పెట్టాను. చాలా మంచిగా చూసారు, అమ్మ కూడా ఇంట్రెస్ట్ గా మంచిగా చేసింది. అయితే కొంచెం నాన్న బిజీ అయ్యారు తర్వాత వేరే పనుల వల్ల. తర్వాత అమ్మకు కూడా అప్పుడప్పుడు హెల్త్ సహకరించట్లేదు అనమాట. వీడియో అంటే అన్ని కరెక్ట్ గా చేయాలి కాబట్టి ఇంకా తను కూడా చేయలేనేమో బుజ్జి, నాన్న బిజీగా ఉన్నాడు, ఇంకా నేను కూడా నాకు ఒక్కదానికి వీడియోలు తీసుకోవటం రాదు కదా, చేయలేని బుజ్జి అని చెప్పింది. సరే ఇక తను బలవంతం పెట్టడం ఇష్టం లేదు కదా, ఇష్టం ఉన్న రోజులు అయితే చేసింది కదా, సరే మమ్మీ నీ ఇష్టం అని చెప్పాను. ఇంకా తను అలా ఆగిపోయింది అనమాట. బట్ మన ఛానల్ గ్రోత్ లో అమ్మ అయితే ఒక మంచి పార్ట్. అండ్ అమ్మ నాన్న గురించి మళ్ళీ చెప్పాలి మీకు ఒక్కసారి, అమ్మ నాన్న అయితే మమ్మల్ని చిన్నప్పటి నుంచి డబ్బుకి ఇంపార్టెన్స్ లేకుండా వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ పిల్లల ముగ్గురిని అలానే పెంచారనమాట. మేము ఎప్పుడు కూడా డబ్బు కోసము ముందుకు వెళ్ళము. అక్కయ్య నేచర్ కానీ అన్నయ్య కానీ నేను కానీ మేము ఫ్యామిలీ బాండింగ్స్ ఇవన్నిటికే ఇంపార్టెన్స్ ఇస్తాము, కష్టానికి ఇంపార్టెన్స్ ఇస్తాము. కష్టపడందే ఏది ఫ్రీ మనీని కూడా మేము ఇష్టపడము అనమాట. అలాంటి పేరెంట్స్ మాకు ఉండటం, మాకు చిన్నప్పటి నుంచి అలాంటి మంచి బుద్ధులు చెప్పటం వల్లనే ఇలా హ్యాపీగా ఫ్యామిలీ బాండింగ్స్ ఇప్పటికి కూడా అన్న చెల్లెడం అక్క చెల్లెడం ఇంత కలిసి ఉంటున్నామంటే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు నేర్పించినటువంటి మంచి వాల్యూస్ వల్లనే ఇలా ఉన్నామన్నమాట. ఇది మా అమ్మ నాన్న గురించి. వాళ్ళ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇందాక మా అత్తమ్మ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ లో మా అత్తమ్మ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదని నిజం చెప్తున్నాను. అత్తమ్మ ఏమనుకోవద్దు, అంటే అత్తమ్మ భయపడింది అనమాట ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కదండి, విలేజ్ లో ఉంటారు కదా, అమ్మ వాళ్ళు రాలేదు సేమ్ అత్తమ్మ కూడా. బట్ తర్వాత నా ఛానల్ గ్రోత్ అయిన తర్వాత మా గుంటూరులో విలేజ్ లో వాళ్ళందరూ మీ కోడలు బాగా చేస్తుందంటే చాలా ఉబ్బిపోయింది మా అత్తమ్మ. నేను తర్వాత వెళ్ళినప్పుడు దసరాకు వెళ్ళినప్పుడు మేము టీవీ షాపింగ్ అదంతా చేశాను చూడండి, అప్పుడు నేను అత్తమ్మ మా గార్డెన్ గుంటూరు గార్డెన్ అంతా చూపించాం కదా, ఆ రోజు అత్తమ్మ మంచిగా రెడీ అయ్యి ఒక మంచి ఎల్లో శారీ కట్టుకొని వీడియో చేశాం మా అత్తమ్మ తోటి. ఎంత మంచిగా సహకరించిందో రియల్లీ, మా నాకు అటువంటి అత్తమ్మ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ తను ఇంత త్వరగా వెళ్ళిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి మంచి అత్తమ్మ కూడా నాకు దొరకటం నా లైఫ్ లో నేను చేసుకున్నటువంటి అదృష్టం ఫ్రెండ్స్. ఇది ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఓకే అమ్మా, నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ ఇది, ఒక్కటి చెప్పాలి మీ అందరికి ఒక కంప్లైంట్ ఉంటుంది, నేను పెద్దగా మాట్లాడతానని స్పీడ్ గా మాట్లాడతానని ఒక కంప్లైంట్ ఎప్పుడు కమెంట్స్ లో వస్తుంది అది నేను ఒకటి చెప్తాను. ఏంటంటే ఇంట్లో స్పీడ్ గా ఎందుకు మాట్లాడతానంటే నేను స్లోగా అంటే ఆగుతూ స్లోగా నిదానంగా మాట్లాడాను అనుకోండి నాకు నెక్స్ట్ వర్డ్ రాదు మైండ్ లోకి, అది నా వీక్నెస్ అనమాట. అందుకే ఫాస్ట్ గా మాట్లాడేస్తాను. పెద్దగా ఎందుకు మాట్లాడతానంటే అందరి ఫోన్లలో సౌండ్ ఒకేలాగా ఉంటది అనమాట. కొంతమందికి పెద్దగా వస్తుంది నా వాయిస్, కొన్ని ఫోన్స్ లో సౌండ్ ఎంత పెద్దగా పెట్టుకున్నా స్లోగా ఉంటుంది అనమాట. వాళ్ళ కోసం మేము యూట్యూబర్స్ ఎవరమైనా కూడా ఇలా పెద్దగా యాంకర్స్ మాట్లాడినట్టు పెద్దగా మాట్లాడటం మాకు అలవాటు అయిపోతుంది, అందుకని కొంచెం పెద్దగానే వస్తుంది వాయిస్ ఏమనుకోవద్దు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అడిగేద్దాం ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నప్పుడు కొన్ని పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి కదా, అవి మీరు ఏ విధంగా తీసుకుంటారు, పర్సనల్ గా అసలు నీవే విధంగా తీసుకుంటావో చెప్పు మా. ఓకే, పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసాం మనం. పబ్లిక్ అంటే ఇప్పుడు సినిమా హీరోయిన్స్ హీరోయిన్స్ కానీ ఇప్పుడు టీవీ సీరియల్స్ లో చేసే వాళ్ళలాగే మాది కూడా యూట్యూబ్ లో మేము పబ్లిక్ లోకి వచ్చేసాం. మనం కనపడుతున్నామంటే మనం అనే మనల్ని అనే హక్కు వాళ్ళకి ఇచ్చేసినట్టే. ఫస్ట్ పాయింట్ అదనమాట, మనం పబ్లిక్ లో కనపడుతున్నాం కాబట్టి. అదే నేను ఇంట్లో ఉంటూ నార్మల్ గా నా పని నేను చేసుకుంటుంటే నన్ను ఎవరు ఏమి అనరు కదా, అంటారు. బట్ మేము కనపడుతున్నాం కాబట్టి మమ్మల్ని అనే హక్కు మేమే డైరెక్ట్ గా మీకు ఇచ్చేసినట్టు అనమాట. ఇచ్చేసిన దాన్ని చాలా మంది మంచిగానే, నాకు 95% మంచి కమెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్. నన్ను మాత్రం చాలా ఇష్టపడతారు చాలా మంది కూడా. అందరూ యూట్యూబ్ లో వీడియో చేసే వాళ్ళు కూడా నాలాంటి హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటూ మంచిగా ఏదో లైఫ్ లో సాధించాలనుకునే వాళ్ళే. అందరు ఎవరు వేరో వాళ్ళు చేస్తూ ఉంటారు వీడియోస్. మాకు మంచి కమెంట్స్ పాజిటివ్ కమెంట్స్ చాలా వస్తాయి, అప్పుడప్పుడు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. అవి ఎవరో మాకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు కదా, వస్తాయి. ఫస్ట్ లో అయితే ఒక 1 ఇయర్ వరకు నాకు తెలియదు కాబట్టి అప్పుడు నెగిటివ్ కామెంట్స్ ఎట్లా తీసుకోవాలో 2-3 వీడియోలలో చెప్పాను, బాధపడుతున్నో తిడుతున్నో నేను చెప్పాను అనమాట. ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు, మా ఫ్యామిలీని ఎందుకు అంటున్నారు అని ఒక 2-3 వీడియోలు చేశాను నేను ఫస్ట్ లో. తర్వాత నాకు అర్థమైంది, నేను ఇంకా సీనియర్ అవుతున్నాను కదా యూట్యూబ్ లో, అవుతున్నప్పుడు అనిపించింది అంటే ఎవరినైనా అని
వాళ్ళకి ఇచ్చా మనం తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు మనం మంచి చేసినా కూడా తిడుతున్నారు దాంట్లో చెడునే చూస్తున్నారు అలాంటి వాళ్ళని మనం ఏమి చేయలేము వాళ్ళని మార్చలేము మనం ఏమి దేశోద్ధారకులం కాదు కాబట్టి సరే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాము మంచిని తీసుకునే వాళ్ళు ఎటు మంచినే తీసుకుంటారు అండ్ నా ఛానల్లో మన ఛానల్లో ఎక్కువగా పాజిటివిటీనే ఉంటుంది ఎక్కువగా ఫ్యామిలీ బాండింగ్స్ ఉంటాయి ఎక్కువగా కుకింగ్ వీడియోస్ ఉంటాయి ఎక్కువగా ట్రావెలింగ్ వీడియోస్ అన్ని రకాల మిక్స్డ్ ఉంటుంది అన్నమాట మన ఛానల్లో పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే వెంటనే డిలీట్ చేస్తాను నేను హాఫ్ కూడా చదవను స్టార్టింగ్ అర్థం అయిపోతుంది నెగిటివ్ కామెంట్ అని నాకు ఎందుకంటే నెగిటివిటీ నా లోపు నేను తెచ్చుకోదలుచుకోలేదు అందుకని వెంటనే డిలీట్ చేస్తాను ఎందుకంటే అవి అంత మాత్రం కామన్ సెన్స్ లేని కామెంట్స్ ని మనం చదివి మన మైండ్ పాడ్ చేసుకోవటం కంటే పాజిటివ్ కామెంట్స్ ని తీసుకుంటే మనకి ఇంకా బూస్ట్ అప్ గా ఉంటుంది నన్ను చాలా మంది ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్ మంచి కామెంట్స్ తోటి ఎంత ఎంకరేజ్మెంట్ అంటే మీరందరు ఎంకరేజ్మెంట్ స్టార్టింగ్ నుంచి నన్ను నా ఛానల్ ని ఎంతో మంది ఇష్టపడ్డారు ఎంతో మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు ఆ కామెంట్స్ ని చదువుకొని నేను ఎంతో ఉత్సాహంతో మరిన్ని వీడియోలు కూడా చేశాను చాలా సార్లు చాలా థ్యాంక్ యూ ఇప్పుడే చెప్పొద్దు థ్యాంక్స్ మేము అడుగుతాం కదా మేము అడిగి చెప్పించుకుంటాం థ్యాంక్స్ ఓకే నీలిమా లాస్ట్ ఫైనల్ కి వచ్చేసాం ఇంకా మనం ఎండింగ్ లోకి వచ్చేసాం ఇంటర్వ్యూ నువ్వు ఫస్ట్ ఒకవేళ కృతజ్ఞత అనేది థ్యాంక్స్ అనేది తెలపాలనుకుంటే ఎవరికి తెలుపుతాం యూట్యూబ్ తరఫున ఇప్పుడు అందరికి ముందు మనం చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఫస్ట్ నువ్వు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు నేను ఈ యూట్యూబ్ లో వీడియోలు చేసినప్పుడు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారిగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చే చెప్పాను మీరందరికి వెంటనే చెప్పలేదు 10 రోజుల తర్వాత చెప్పాను కొంతమందికి నెల తర్వాత చెప్పాను ఛానల్ పెట్టానని ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది నాకు ఆడియన్స్ నుంచే సపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఫ్రెండ్స్ ఒక 20-30 మంది నాకు ఎక్కువగా తెలియదు నేను ఎక్కువగా బయటకు వెళ్ళిన ఇంటరాక్షన్ ఉండదు క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకున్నాను ఫస్ట్ లోకి 20-25 మందికి అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ అయితే గ్రోత్ అవ్వదు కదా 20-25 మందితో ఛానల్ అయితే ముందుకు పోదు కదా నన్ను సపోర్ట్ చేసింది యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరందరే నేను పెట్టిన కొన్ని రోజులనే గ్రోత్ అవ్వగలిగానంటే నేను మంచి కంటెంట్ ని నాలో ఉన్న టాలెంట్ ని చూపించాను అది మీకు నచ్చింది మీ అందరి సపోర్ట్ మీ అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను ఎప్పుడైనా కూడా నేను అదే అనుకుంటాను నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అది నాకు తెలుసు బట్ మీరెవరో నాకు తెలియదు అయినా నన్ను ప్రేమించారు మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనుకున్నారు నేను వీడియోస్ లో మా అక్కయ్య అని చెప్తే మీరు మీ అక్కయ్య లాగా ఫీల్ అయ్యారు అక్కయ్యని జోతక్క అని కలవరిస్తారు మీరందరూ మా అమ్మని కూడా అమ్మ అమ్మ అని పిలుచుకుంటారు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా అలా ఒక మంచి యూట్యూబ్ ఫ్యామిలీని సంపాదించుకోగలిగాను వీళ్ళ సపోర్ట్ కి అయితే నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలక్క మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ కూడా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సే నెక్స్ట్ నేను చెప్పుకోవాల్సింది థ్యాంక్స్ ఒకటి రమేష్ గారికి స్మైలీకి వాళ్ళిద్దరు సపోర్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ లో అమ్మా నాన్న సపోర్ట్ చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వీడియోస్ కంటెంట్ మన ఛానల్లో ఉంది కదా దానివల్ల కూడా నా ఛానల్ గ్రోత్ అయింది కాబట్టి అమ్మా నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి తర్వాత వచ్చేది మా అక్కయ్య పిల్లలు అసలు పిల్లల గురించే చెప్పలేదు నేను వీడియోలో అక్కయ్య పిల్లలు ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు ఈ ఛానల్లో చాలా సార్లు వీడియోలలో కనపడ్డారు ఛాలెంజెస్ వీడియోలు చేశారు వీళ్ళంతా సపోర్ట్ లేకపోతే నేను ఇంకా గ్రోత్ లో ఉండేదాన్ని కాదేమో ఎంతో కొంత వీళ్ళ సపోర్ట్ కూడా నాకు దొరికింది చెప్పాలంటే అక్కయ్య కూడా నేను ఎప్పుడు వరంగల్లో వచ్చినా అక్కయ్య వద్దులే అక్క వీడియోలు నాకు ఇక్కడన్నా రెస్ట్ అంటే వద్దు కొంచెం చేద్దాం పట్టు నువ్వు ఎందుకు ఆగుతున్నావు చెయ్యాలి నువ్వు ఒకటి నువ్వు అట్లా ఉండకూడదు బద్ధకంగా చెయ్యాలి ఈ రోజు కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి వీడియోకి తయారు చేయించింది చీర కట్టించింది చూడండి చేస్తున్నావు అంటుందండి ఊరికే తప్పించుకోవడానికి అయితే శారీ తీసి కట్టించాను ఈరోజు చూడండి ఎంత చక్కగా ఉందో శారీ అలా అనమాట అక్కయ్య ఇంత మంచి సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఇంకెందుకు చేయనండి వీడియోలు ఇలా అక్కయ్య సపోర్ట్ కూడా చాలా ఉంది మన ఛానల్లో అదే మా బావగారు కూడా చెప్పాను కదా ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ నేను ఎప్పుడు వీడియో ఆన్ అనగానే వీళ్ళందరూ ఎలర్ట్ గా ఉంటారు అనమాట అనిపిస్తుంది ఒక్కోసారి చెన్నైలో ఉండకుండా ఇక్కడ వరంగల్ లో ఉండుంటే ఇంకా అసలు నేను అక్కయ్య యూట్యూబ్ లో దున్నేసే వాళ్ళం చెప్తున్నాను కానీ తప్పదు కదా ఎవరి లైఫ్ లో వాళ్ళు ముందుకెళ్ళాలంటే అలా అనమాట ఓకే నీలిమా చాలా థ్యాంక్స్ మేము అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎప్పుడు అడుగుతుంటాను కానీ ఏదో లైట్ తీసుకుంటుంది అండి ఇట్లా ఇంటర్వ్యూ లాగా పెట్టేసి అడిగితే కొంచెం మంచి అన్ని కూడా బయటకు వస్తాయి ఆ సీక్రెట్స్ అన్ని అని కూడా నేనే ఇది ప్లాన్ చేశాను ఒక క్వశ్చన్ పేపర్ లాగా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఒక 1 వీక్ నుంచి చెప్తున్నాను పాపం భయపడుతున్నాను చూడండి ఒక లెక్చరర్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసి
అడిగాను. చాలా థ్యాంక్స్ నిల్మ, చాలా చక్కగా చెప్పావు. నాకున్న డౌట్స్ క్లారిఫై అయ్యి మీ మన వ్యూయర్స్ కు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా ఇంకెవరికన్నా ఛానల్ పెట్టాలనుకున్నా లేకపోతే పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఎట్లా తీసుకోవాలి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా మన వీడియోస్ లో వస్తూ ఉన్నాయి. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, నేను కూడా డైలీ చూస్తున్నాను ఆ కమెంట్స్. చాలా మంది కూడా మీ ఫ్యామిలీ లాగా ఉండాలనుకుంటున్నాం అక్క, మేము మిస్ అవుతున్నాం అక్క అని చెప్తున్నారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎవరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ప్రొఫెషన్ తీసుకొని మనందరం కూడా ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే గనక లైఫ్ లో ఒక్కటండి ఎప్పుడు బిజీగా ఉండాలి, అది ఖాళీ అనేది ఉండొద్దు. ఖాళీ ఉంటే మొత్తం మనకి చెడు ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఖాళీ ఉండకుండా లైఫ్ ని బిజీ పెట్టుకోవాలి, పని లేకపోయినా పని కల్పించుకోవాలి, ఏదో ఒకటి పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము లైఫ్ లో ముందుకు వెళ్తాము, సక్సెస్ అవుతాము. ఒక సక్సెస్ఫుల్ స్టోరీకి మా చెల్లి మాత్రం ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ ఒక ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకొని కూడా ఇంత సక్సెస్, షార్ట్ పీరియడ్ లో ఇంత సక్సెస్ అయిందంటే మా చెల్లి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ఫ్యామిలీలో ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరి తరపున, నా తరపున మా చెల్లికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు మా వీడియోని ఓపిక్ గా చూసినందుకు మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్స్ అక్క, ఎండ్ చేయండి మీరు మీ ఛానల్ కాబట్టి. థ్యాంక్స్ అక్క, ఏ క్వశ్చన్స్ రాసుకుంటుందో నాకు నిన్న నుంచి భయం అవుతా ఉంది, మంచి క్వశ్చన్స్ అడిగింది. అండ్ ఎవరైనా కూడా హౌస్ వైఫ్స్ ఛానల్స్ పెట్టుకోవాలన్నా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కనుక తప్పకుండా చేసుకోండి. ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ తర్వాత ఏదైనా కూడా మనకి అది. ఫ్రెండ్స్, యూట్యూబ్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ లాగే, ఒక జాబ్ లాగే ఫీల్ అవ్వాలి. యూట్యూబ్ లో వీడియో పెట్టే వాళ్ళని కొంచెం గౌరవంతో చూడండి ఫ్రెండ్స్, అదొక్కటే నేనైతే కోరుకుంటాను. ఓకేనా అక్క, థ్యాంక్ యూ, మంచి కంటెంట్ వచ్చినందుకు నాకు ఒకటి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త వీడియో ఐడియా తోటి మీ ముందుంటుంది. మీ ట్రెండ్ నిల్మ, మీ జోవియల్ జ్యోతి. అంతవరకు టేక్ కేర్, బై.